కోకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజు రోజుకి బలపడుతోందని జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ వెల్లడించారు. కార్యక్రమంలో కేపీహెచ్పీ డివిజన్ పరిధిలో పలువురు సమక్షంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆలోచించాలని, నవంబర్ 30వ తేదీన జరుగుతున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణమూర్తి గారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇళ్ళే బ్రహ్మశేఖరం గారు కార్యకారణం నాయుడు గారు నిజం చెప్పాలండి. రాజా నాయుడు గారు అమలాపురం ఇక్కడ ఉన్నారు. మద్దిరెడ్డి గారు వాళ్ళ గురువు గారు అందరూ కూడా ఒకసారి చెప్పండి. కొట్టాలి గట్టిగా అవినాష్ గారు శంకర్ గారు మాట్లాడుతున్నానండి. ఏదైతే 27 కులాలని తొలగించారో మీరు తక్షణం వాళ్ళని రాబోయే రోజుల్లోనన్నా మళ్ళా కలపాలని బీసీ కులాలలో జాబితాను కలపాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఆ కులాల నుంచి తీసేయడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి. స్కూల్లో కానీ హాస్పిటల్లో కానీ అనేక ఇబ్బందులు, జాబ్స్ గురించి కానీ ఇబ్బంది పడుతున్నారు. మీరు గమనించాలి, మీరు ఫస్ట్ 2014 గెలిచినప్పుడు టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో గెలిచినప్పుడు మేము సపోర్ట్ చేసినప్పుడు మీరు ఒకటే విషయం చెప్పారు, నేను టీఆర్ఎస్లోకి పోవడం కారణం ఈ 27 కులాలు ఏదైతే జాబితాను తొలగించారో వాళ్ళని ప్రభుత్వం కలుపుతుంది కాబట్టి నేను బీఆర్ఎస్లో చేరుతున్నా అన్నారు. మీరు మాత్రం టీఆర్ఎస్లో కలిసిపోయారు కానీ ఆ కులాలు మాత్రం అదేవిధంగా ఉన్నాయి. 27 కులాలు ఇప్పటికీ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. ఇప్పటికైనా గమనించండి, 27 కులాల గురించి మేము జనసేన పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసిరు, 100 కోట్లు ఆస్తిని మీరు ఏ రకంగా అయితే లాక్కున్నారో దాని మీద కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని నేను ఈ కుకుట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుకుట్పల్లి 114 డివిజన్లో పెద్ద ఎత్తున ఈరోజు చాలా ఆలోచన పరులు ఈరోజు నా పార్టీలో జాయిన్ కావడం నాకు చాలా బలంగా నిలబడతారని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అనేక సమస్యలతో పోరాటం చేస్తూ 10 ఏళ్ళుగా మీకు మద్దతు ఇచ్చిన వ్యక్తుల్ని ఈరోజు మీరు పట్టించుకోవడం వల్లనే ఈరోజు జనసేన పార్టీలో చాలామంది పెరుగుతూ వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా పార్టీ భావాలకు అంకితమై అదేవిధంగా అడుగులో అడుగేస్తూ జనసేన పార్టీని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు. ఎక్కడ చూసుకున్నా కానీ చెత్త చెదారంతో నిండిపోయింది. అదేవిధంగా ఏదైతే మనకు ఇక్కడ మున్సిపాలిటీలో ఏదైతే ఉందో నిధులు మనకు ఒక అపార్ట్మెంట్లో దాదాపు మీకు సంవత్సరానికి 50,000 లక్ష రూపాయలు కలెక్షన్ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి ఏదైతే నడిపించాలంటే ఆ ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఇంటి పన్ను ట్యాక్స్ అనేది మీరు తీసుకుంటారు. దాని రూపంలో ఏదైతే ప్రతి చోట మీరు ఈ దోమలు వీటికి ఏదైతే ఫ్రెష్ ఏదైతే శానిటైజింగ్ చేస్తారో అది కూడా రోజు చేయాలి, కానీ అది కూడా బంద్ అయిపోయింది. ఎక్కడ చూసుకున్నా మీ కార్పొరేటర్లు అంత షోక్లకే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వారు బలంగా పనిచేస్తలేరు, జనానికి దగ్గరగా లేరు. మీరు గమనించాలి, ఈసారి అన్నా ఇక్కడ కుకుట్పల్లి ప్రజలందరూ ఒకసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను మీ ద్వారా కోరుతున్నాను.